ఇనల 14న జరుగునున్న ఆర్టీసీ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్ కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వైవీరావు విజ్ఞప్తి చేశారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లా విస్తృత స్థాయి రీజనల్ కౌన్సిల్ సమావేశం కాకినాడలోని రెవెన్యూ ఉద్యోగుల సంఘ కార్యాలయంలో జరిగిన తూర్పుగోదావరి జిల్లా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ముఖ్య కార్యకర్తల సమావేశం యూనియన్ రీజనల్ అధ్యక్షులు పి సత్యానందం అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైవీరావు మాట్లాడుతూ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఈయు కూటమి బలపరిచిన అభ్యర్థులను డిసెంబర్ 14న జరుగుతున్న ఈసీసీఎస్ ఎన్నికలలో గెలిపించి మరొకసారి ఈయుకు పాలక మండలిని ఏర్పాటు చేసే అవకాశం కల్పించాలని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఆర్టీసీ ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న మరో ముఖ్య అతిథులు ఈయు రాష్ట్ర కార్యదర్శులు పి జార్జిబాబు మాట్లాడుతూ ఈయు కూటమి గత 5 ఏళ్లుగా సిసిఎస్ ద్వారా సాధించిన విజయాలను చూసి ప్రత్యర్థి నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులకు చెప్పుకోవడానికి ఏమీ లేక ఓటమి భయంతో ఈయుపై చేస్తున్న ఆరోపణలను ఏ విధంగా తిప్పుకొట్టాలో వివరించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి జి చిరంజీవి మాట్లాడుతూ నిరంతరం ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై పోరాటాలు చేస్తున్న ఈయు బలపరిచిన అభ్యర్థులను జిల్లాలో 12 సీట్లలో గెలిపించాలని పీటీడీ ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. గత 10 సంవత్సరాల నుంచి కూడా మరి పాలకమండలి ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ ఉండి అనేక సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూ దాన్ని మెరుగుపరుచుకుంటూ ఇవాళ కుటుంబ నేస్తం లాంటి కొత్త పథకాలు కూడా ప్రవేశపెట్టి చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేటువంటి మరి స్కీమ్స్ కూడా వాళ్ళు ఆర్టీసీ తీసుకోవడం జరిగింది. ఇవాళ గతంలో 3 నెలలకి 4 నెలలకి లోన్కి అప్లై చేస్తూ వచ్చేటువంటి పరిస్థితి నుంచి ఇవాళ 3 రోజులకి అప్లికేషన్ పెట్టేటువంటి 3 రోజుల్లోనే లోన్ ఇచ్చే పద్ధతిలో కూడా చర్యలు చేపట్టి వాళ్ళని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ సొసైటీలో ఉన్నది. మరి ఇటువంటి మరి సాధించిన విజయాన్ని వాళ్ళ కార్మికుల ముందు తీసుకెళ్లి చెప్పుకోవడంతో పాటు మళ్ళీ గెలిస్తే మరొక కొత్త లోన్ని ఇవాళ ఫర్నిచర్ లోన్ పేరు మీద కొత్త లోన్ ప్రవేశపెట్టాలనే ఆలోచన కూడా తీసుకొస్తున్నాము. అలాగే వాళ్ళ రిటైర్ అయినటువంటి ఆర్టీ సిబ్బందికి కూడా రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి ఇచ్చేటువంటి ఆర్థిక విసులుబాటు ఏదైతే ఉందో సంవత్సరానికి ఒకసారి ఇచ్చే దాన్ని కూడా పెంచేటువంటి ప్రతిపాదన కూడా మా ముందు ఉన్నది. అలాగే సొసైటీకి సొంత కార్యాలయాన్ని కూడా నిర్మించాలనే ఆలోచన చేస్తున్నాము. ఇంతకుముందే దానికి సంబంధించి ఒక ప్రణాళిక సిద్ధం చేసినప్పటికీ కూడా అది వర్కౌట్ కాలేదు. మళ్ళీ దాన్ని స్థల సేకరణ చేసింది. కానీ ప్రభుత్వంలో కూడా ఇవాళ రాజధాని ఎక్కడ కడతారో తెలియని పరిస్థితి, లేకపోతే కేంద్ర కార్యాలయం ఏ ప్రాంతానికి వెళ్తే తెలియని పరిస్థితులు కొంత జాప్యం జరిగింది. దాన్ని కూడా భవిష్యత్ కాలంలో దాన్ని పూర్తి స్థల నిర్మాణం చేపట్టడానికి ప్రయత్నం చేస్తాము. అలాగే ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించినటువంటి వేతన సవరణ అంశాలు కానీ, ఈహెచ్ఎస్ కార్డులో వస్తున్నటువంటి ఇబ్బందులు కానీ, మాకున్నటువంటి అంతర్గత ట్రస్టులు రద్దు చేసేటువంటి అంశాలు కానీ వాళ్ళ ప్రభుత్వం ముందు పెట్టాము. మన జరిగినటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో కూడా ఎన్ని అంశాలు కూడా ఏపీజే సమరాత నాయకత్వం ఉన్న ప్రభుత్వం ముందు దృష్టి తీసుకెళ్లాము. ఇవాళ 11 పిఆర్సీ నివేదిక విషయంలో కూడా ప్రభుత్వం జాప్యం చేస్తున్న పరిస్థితి మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఒక ఏపీజేఏసీఏపీజే సమరావిత ఐక్య వేదిక మరి సంయుక్తంగా ఒక ఉద్యమ కార్యాచరణ ముందు తీసుకురావటం, దాంట్లో భాగంగా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి ఇప్పుడే వాళ్ళ ఒక సంబంధించిన నోటీసు లాంటిది, ఉద్యమ కార్యాచరణ సంబంధించిన నోటీసు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కూడా 7వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా మరి ఉద్యమానికి పిలుపెట్టడం జరిగింది. దాంట్లో ఈ సమావేశంలో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న జోనల్ రీజనల్ కమిటీ బాధ్యులతో పాటు 9 డిపోలు గ్యారేజ్ అధ్యక్ష కార్యదర్శులతో పాటు అధిక సంఖ్యలో ముఖ్య కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు, ఉద్యోగులు పాల్గొన్నారు.